ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకునేందుకు భక్తులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఇక అక్కడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ లయా. ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలు నేటితో దాదాపు 12 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం భారీగా తరలి వచ్చేటువంటి ఖైరతాబాద్ మహాగణనాథునికి ఒక విశిష్టమైనటువంటి ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. దేశంలోని అతిపెద్ద వినాయకుల్లో ఒకనిగా కొలువుతీరేటువంటి ఖైరతాబాద్ మహాగణనాథునికి ఒక విశిష్టమైనటువంటి పేరు ఉంది. ప్రతి ఏడాది లాగా ఏడాది కూడా దాదాపు ఈ ఏడాది 57 అడుగుల భారీ స్థాయిలో గణపతిని సిద్ధపరిచారు. గడిచిన ఏడాది అనంత మహావిశ్వరూప చండీ గణపతిగా దర్శనమిచ్చిన మహాగణనాథి గణనాథుడు ఈ ఏడాది మరో రూపంలో భక్తులకు 12 రోజుల పాటు అశేష భక్త జనాన్ని అరలించేందుకు సిద్ధమయ్యాడు. నేదూరు ప్రారంభమైనటువంటి యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాలు దాదాపు 12 రోజుల పాటు కొనసాగి వచ్చే నెల 5వ తారీఖున సాగర్లో నిమజ్జనం కానున్నారు. ఇక దీనికి సంబంధించి 12 రోజుల పాటు ఖైరతాబాద్లో అంగరంగ వైభవంగా కొనసాగేటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికీ ఆలయ కమిటీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా చేసింది. గడిచిన ఏడాది కంటే ఈ ఏడాది కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు పూర్తి స్థాయిలో ఇటు అన్ని శాఖల ఇటు జిహెచ్ఎంసీ శానిటేషన్ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ తదితర విభాగాల సమన్వయంతో ప్రతి ఏడాది కొనసాగేటువంటి ఒక ఖైరతాబాద్ ఉత్సవాలు ఈ ఏడాది కూడా అత్యంత ఘనంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్సవ కమిటీతో పాటు ఇటు భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే కొనసాగనున్నాయి. ఇక హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో దాదాపు 60 మండపాల్లో గణేషుల ఏర్పాట్లు కూడా కొనసాగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా కొనసాగున్నాయి. ఇక ప్రధానంగా ఖైరతాబాద్ మహాగణపతిని మొదటి రోజు దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఒకవైపు మహాశివునితో పాటు మరొక వైపు అమ్మవారి విగ్రహాన్ని ప్రదర్శించినటువంటి ఖైరతాబాద్ మహాగణనాథుని చూసేందుకు భక్తులు మొదటి రోజు భారీగా బారులు తీరుతున్నారు. నేటితో మొదలైనటువంటి ఒక ఖైరతాబాద్ ఉత్సవాలు దాదాపు 12 రోజుల పాటు కొనసాగనున్నాయి. 5వ తేదీన నిమజ్జనం కానున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం విజువల్స్లో చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. మొదటి రోజు ఖైరతాబాద్ మహాగణనాథుని దర్శించుకునేందుకు ఇటు గ్రేటర్ పరిధుల నుండి కాకుండా ఇతర ప్రాంతాల నుండి సైతం భారీగా భక్తులు తరలి వస్తున్నారు. మొదటి రోజు కానున్నటువంటి నేపథ్యంలో దాంతోపాటు ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంలో ఇటు మహిళలు ఎక్కువ సంఖ్యలో తరలి వచ్చేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. ఒకసారి విజువల్స్లో కూడా చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చుగా. సెక్యూరిటీ పరిధిలో ఇటు సెంట్రల్ జోన్ పరిధిలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా భారీ స్థాయిలో సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు వచ్చేటువంటి భక్తులందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే సెక్యూరిటీ లోపలికి అనుమతిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తును కూడా సెంట్రల్ జోన్ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మన విజువల్స్లో కూడా చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఎక్కడికక్కడ ఖైరతాబాద్ ప్రాంగణం అంతా ఇటు వినాయకుని చుట్టూ పరిసర ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. సెంట్రల్ జోన్ పరిధిలో ఉన్నటువంటి పోలీసు పహారాలతో పాటు ప్రైవేట్ సిబ్బంది అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ తదితర శాఖల సమన్వయంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు కూడా ముమ్మరంగా ఏర్పాటు చేశారు. వచ్చేటువంటి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇటు ఏదైతే ఎన్టీఆర్ ఘాట్ వెనుక మింటి కంపౌండ్లో వాహనాల పార్కింగ్ స్థలానికి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ వైపు నుండి వచ్చేటువంటి వాహనాలన్నింటికి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇక మొదటి రోజు భక్తుల హడావిడితో ఇటు ఖైరతాబాద్ ప్రాంగణం అంతా పూర్తి స్థాయిలో కిటకిటలాడుతుంది. నేటితో ప్రారంభమైనటువంటి ఒక ఖైరతాబాద్ మహాగణపతి దాదాపు 12 రోజుల పాటు అలరించనున్నారు. మొత్తం మీద ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలకు సర్వసిద్ధమైంది. నేడు ఉదయం 6 గంటలకు ప్రారంభమైనటువంటి ఒక ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలు దాదాపు 12 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఓటీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.